అయిపోయారండి చాలా మంది అప్పుల పాలు అయిపోయారు ఒక్క నిమిషం అనిల్ గారు ఒక్క నిమిషం అండి సుధాకర్ గారు ఎవరికైతే మొన్న ఇళ్ల పట్టాలు ఇచ్చారో వాళ్ళు వాళ్ళతో అక్కడ ఓటర్ జాబితాల నమోదు చేయించే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా అదే సార్ ఇప్పుడు చెప్పేది ఏందంటే ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినట్టు ఎక్కడైతే ఇంకా పేదల్ని ఎలా మోసం చేస్తున్నారంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏ ప్రభుత్వం కూడా ఈ పేదలకు కల్పిదండి ఇక్కడేమో పట్టా లిటిగేషన్ లో ఉన్నటువంటి పట్టా ఇచ్చారు దాంట్లో ఇళ్ల నిర్మాణం అని ఆర్భాటం చేశారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని నోటీసులు ఇస్తా ఉన్నారు అంటే వాళ్ళని కూడు గుడ్డ లేకుండా చేసటమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా కనబడుతుంది ఇంకొక విషయాన్ని మీకు ఇంకొక కోణంలో నుంచి చెప్తానండి కనీసం సిఆర్డీఏ దగ్గర 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా లేవు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే రెండు రెండు మూడు నెలలు రాజధాని పెన్షన్ బకాయి ఉందండి ఈ రెగ్యులర్ గా పెన్షన్ ఇచ్చే స్థాయి నుంచి అంతకు ముందు పంచే పెన్షన్ విధానం నుంచి మార్చినప్పుడు ఒక రెండు మూడు నెలలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని 20,000 మందికి ఇంతవరకు ఒక్కొక్కరికి 7,500 రూపాయలు ఉంది అది ఇంతవరకు పే చేయలేదు అది సంగతి అట్టుంచి భూములు ఇచ్చినటువంటి రైతులకు కౌలు పే చేయడానికి డబ్బులు లేవని చెబుతున్నారు మరి 1,000 కోట్లు ప్రభుత్వమే బరాయించింది జీవో ఇచ్చారు అంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఇంకొక నాటకాన్ని తీసుకొచ్చారు ఒక 14 ఎకరాలని అమ్మాలని మొన్న 28వ తారీఖు నోటీస్ ఇచ్చారండి వేల నోటీసు ఎకరం 6 కోట్లు చొప్పున అమ్ముతామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ భూమి విలువ ఎకరం 6 కోట్లు చొప్పున 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూమి విలువ దగ్గర దగ్గరగా 2 లక్షల కోట్ల రూపాయల సంపదని రైతులు ఇచ్చారు అనేటువంటి విషయం మీ యొక్క ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తా ఉంది రైట్ సుధాకర్ గారు ఆ విషయం ఆయన చాలా సార్లు చెప్పాడు 2 లక్షల కోట్లు అని ఇంకెక్కువే 2 లక్షల కోట్లు కాదు ఇంకెక్కువే అవుతుంది ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ఇంకెక్కువ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పేదల్ని ఎలాగా మాయ చేశారు పేదల్ని ఎలా చీట్ చేశారు ఓటు బ్యాంకుని మార్చడం కోసం ఇటుదట్టు అటుదిట్టు మార్చడం కోసం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది మరి ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా తీసుకుంటుంది ఓన్లీ కోర్టు కూడా చెల్లవని చెప్పిన పట్టాలను బేస్ చేసుకుని వీళ్ళకి ఓటు హక్కును అక్కడ కల్పిస్తారా ఎలక్షన్ కమిషన్ ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం టైం అయింది ఇప్పుడు లేదండి వాళ్ళ ప్లాన్ ఏంటంటే మొన్న నిర్మాణం ప్రారంభించారు ఆ నిర్మాణం గోడలు పిల్లర్స్ వేసి ఒక స్లాబ్ వేసి స్లాబ్ వేసినాక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చి అప్పుడు ఆధార్ కార్డు మార్చి ఓటు హక్కు ఇవ్వాలి ఇదంతా అక్టోబర్ కి అయిపోయింది అని వాళ్ళు షెడ్యూల్ అనుకున్నారు కానీ కోర్టు నవంబర్ వాయిదా వేసింది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు సుధాకర్ గారు బసవయ్య గారు అండ్ ఇంద్రనీల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ ఇది ఇవాళ డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం శుభరాత్రి